ఇంకా సైడ్ మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాము. మరి మా అప్పీ తండ్రి గారు మాకు రోల్ మోడల్ అండి. మేము ఆయనకి ఆత్మీయ పిట్టలము. ఆయన చూపించే మాదిరికరమైన జీవితాన్ని చూసి మేము ఎన్నో నేర్చుకుంటున్నాము. ఆయన ఈ వయసులో కూడా మోకరించి ప్రార్థించడము, అంతేకాదు మరి అనేక కుటుంబాన్ని బలపరచడము, ఎంతో ఆదరించడం ఒక రోల్ మోడల్గా ఉన్నారు. మరి దేవుడు తన సన్నిధి కాంతిని ఆమె ఆయనపై ఉదయింప చేసి ఆయన్ని కరుణించాలని మరి మా సండే స్కూల్ పక్షంగా నా పక్షంగా మరి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. మాస్టర్ గారు, విష్ యూ హ్యాపీ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో ఏలూరు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ వారు చిన్న సత్కారాన్ని బిషప్ గారికి అందించిన వెంటనే మన ఎమ్మెల్యే గారు గట్టిగా చెప్పకూడదు. ఏలూరు దైవ సేవకులంతా ఒకటిగా ఉన్న తర్వాత కలిసి ఉంటే ఎలాంటి ఫలం ఉంటుందో కండలని చూపించారు. దాన్ని చాలా చక్కటి సత్కారాన్ని దైవ శాఖలు జరిగిస్తున్నారు. ఒక పూల కిరీటాన్ని కూడా అలంకరింపజేశారు. మరి సాల్వాలతో సత్కరిస్తున్నారు. దైవ సేవకులు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. 57 సంవత్సరాల సుదీర్ఘమైన సేవా పరిచర్య మన బిషప్ అయ్య గారిది. మరి 8 సంవత్సరాల పరిచర్యలో దేవుడిచ్చిన ఘనత ఇది. మరి నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను ఘనపరుస్తానని ఇచ్చిన వాగ్దానం దేవుడి నెరవేరుస్తున్నాను. అది కొంచెం జరపండి, సైడ్ జరపండి, రైట్ కొంచెం ఇలా సార్ ఇలా ఇలా వైట్ జరపండి. ఓకే కొంచెం ఇలా అనిపించారు కదా, కొంచెం అందుకని థ్యాంక్ యూ.
ఒకసారి చూడండి స్మైల్. హాజరయ్యారు కాబట్టి మొదట వారిని సత్కరించిన తర్వాత అప్పుడు వారు దైవజనం సత్కరిస్తారు. ఒకసారి ముందుకు రావాలని కోరుతున్నాను సార్, చాలా సంతోషం. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. 16 థ్యాంక్ యూ సార్. అలాగే సమా పెద్దబాబు గారు కూడా మన మధ్య సంతోషం. వారు మళ్ళా రెండోసారి తెలుగుదేశంలోకి వెళ్ళాక ఇదే మొదటిసారి వచ్చారు. పెద్దనే ఇలాంటి భారత్ నుంచి దేశంలో సమాజాన్ని ఎంతో మేలు చేస్తూ వాళ్ళకి ఎంతో సహకారులుగా ఉన్నారు. ఒకసారి గట్టిగా చెప్పబడతాము ఒకసారి వారికి. కూర్చోండి. ఈ సమయంలో మన శాసనసభ్యులు ఆయన సేవ ఎంతకంటే ఎక్కువగా సమాజానికి ఉపయోగపడేది వినియోగించాలని, అలాగే మనం అందరం ఏదైతే ఆయన చెప్తున్న సూచనలు సలహాలు సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నామో ప్రజల్లో కూడా తీసుకెళ్తున్నాం. తప్పనిసరిగా సత్ప్రతో ఏలూరు ఒక మంచి ఆదర్శవంతమైన నగరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ నేను కూడా సెయింట్ థెరిసా సెయింట్ జేవియర్లో చదవడం వల్ల మా గురువు గారు అందరూ కూడా ఇటువంటి సైమన్ మాస్టర్ మమ్మల్ని కూడా ఇంత క్రమశిక్షణగా ఎంతోమంది ఆండ్రూస్ మాస్టర్ గారు కానీ షౌరీస్ గారు చౌరీ గారు కానీ అనేక మంది మాస్టర్లు అందరు క్రమశిక్షణతో పెరగడం వల్లే నేను స్థితికి వచ్చా. మీ దీవెనలు కూడా నాకు ఎలాగా ఉండాలి, అలాగే మీ సూచనలు సలహాలతో అభివృద్ధి చేసే మీ అందరి సహకారంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మన శాసనసభ్యులు చాలా ప్రేమ కలిగిన మంచి ఎమ్మెల్యే గారిని దేవుడు మనకి ఇచ్చారు. మరి పెద్దబాబు గారిని బట్టి కూడా నేను స్థుతిస్తున్నాను. మరి ఒక్క మాట సార్, మరి మరొకసారి మరి మనకి క్రైస్తవ సమాజంలో ఏలూరు పట్టణంలో రగులుతున్నటువంటి మరి ఆ ప్రాముఖ్యమైన అంశం గురించి కూడా మన శాసనసభ్యులతో మాట్లాడటం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మరి సమాధుల తోట నిండిపోయి మరి బాడీ మీద బాడీ పడిపోతున్న భయంకరమైన పరిస్థితులు, అలాంటి సమయంలో మనకు ఒక స్థలం కావాలి. దాని కొరకు ఇప్పటికే మన సిటీ పాస్టర్స్ అసోసియేషన్ వారందరూ మేము కూడా వ్యక్తిగతంగా సారాలు కావడం జరిగింది. వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు అందరూ ప్రార్థన చేయండి, ఎక్కడైనా ఒక మంచి స్థలము దొరకాలని.